హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల రెండవ సంవత్సరంలో రాజస్థాన్లో జరిగిన ఒక యుద్ధ సంఘటన అందరినీ కలవరపరిచింది రాజస్థాన్కి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం నుంచి సీమా అనే యువతి ఇంజనీరింగ్ చదవడం కోసం రాజస్థాన్లో ఒక హాస్టల్లో చేరింది ఆ హాస్టల్ గురించి అందరూ కూడా కథలు కథలుగా చెప్పుకునేవారు ఆ హాస్టల్ ఒక శ్మశానం పైన కట్టారు అని రాత్రి అక్కడ ఏవో వింత శబ్దాలు వస్తాయని అందరూ అనుకుంటూ ఉంటారు ఆ విషయాలు విన్నప్పటికీ సీమ అక్కడే హాస్టల్లో చేరింది తనతో పాటు చాలామంది అమ్మాయిలు కూడా ఉన్నారు ఒకరోజు రాత్రి సీమ టాయిలెట్కి వెళ్ళింది వాష్రూమ్ డోర్ లాక్ వేయగానే కరెంటు పోయి మొత్తం చీకటిగా ఉంది భయంతో సీమ బయటకు రాకుండా లోపలే ఉంది లోపల వాష్రూంలో వాటర్ కూడా రావట్లేదు కాసేపటి తర్వాత అక్కడ చిన్నగా అడుగుల శబ్దం వినిపించింది అది తన వైపుకి వస్తున్నట్టే తను గమనించింది లోపల వాటర్ రావట్లేదు అని చెప్పి తనకి వాటర్ ఇవ్వమని అడిగింది బయట నుంచి వాటర్ ఇచ్చారు కానీ ఇచ్చినా వారెవరో చీకట్లో సరిగ్గా కనిపించలేదు తనకి ఇంతలో కరెంట్ వచ్చింది అమ్మయ్య అనుకొని తన చేతులు చూసుకుంది తన చేతుల నిండా రక్తం అక్కడున్న జగ్గులో కూడా రక్తం ఉండడం చూసి సీమ భయపడి పెద్దగా ఆరుస్తూ తన రూమ్కి వెళ్ళిపోయి తన ఫ్రెండ్స్కి జరిగిన విషయం చెప్పింది అందరు కూడా చాలా భయపడ్డారు ఈ విషయం హాస్టల్ మొత్తం పాకిపోయింది సీమ అనే కాక చాలా మంది అమ్మాయిలు కూడా రాత్రిపూట ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు కొన్నాళ్ళకి భయంతో అందరూ హాస్టల్ ఖాళీ చేయడం స్టార్ట్ చేశారు తర్వాత కొన్ని రోజులకి ఆ ఊర్లో వాళ్ళంతా కలిసి హాస్టల్కి తాళం వేయాలి అని అనుకున్నారు తాళం వేసే సమయంలో సీమ తనకి సంబంధించిన వస్తువు ఒకటి మర్చిపోయిందని లోపలికి వెళ్ళి సీమ లోపలికి వెళ్ళడం ఎవరూ కూడా గమనించలేదు చూసుకోకుండానే తాళం వేసేశారు అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు ఆ మరుసటి రోజు నుంచి అటువైపు ఎవరు కూడా రావడం లేదు సీమ ఎంత పెద్దగా అరిచినా ఎవరికి వినిపించదు సీమ భయంతో తన రూమ్లోకి వెళ్ళి గడిపెట్టుకుని భయంతో శివురిని తలుచుకుంటూ ఉంది రోజులు గడిచాయి కానీ అటువైపు ఎవ్వరూ రాలేదు కానీ సీమకి మాత్రం రోజు తినడానికి ఎవరో తెలియని వ్యక్తులు ఫ్రూట్స్ ఇంకా ఏవైనా అక్కడి నుంచి ఉంచి వెళ్ళే రిపీట్ ఇంకా ఏవైనా అక్కడ ఉంచి వెళ్ళేవారు అవి తింటూ సీమ అక్కడే ఉండిపోయింది మళ్ళీ తొమ్మిది సంవత్సరాల తర్వాత ప్రభుత్వం అక్కడున్న హాస్టల్ని పడవేసి తిరిగి శ్మశానం నిర్మించాలని ఉత్తర్వులు జారీ చేసింది హాస్టల్లో ఉన్న వస్తువులని ఖాళీ చేయడానికి తాళం తీశారు అన్ని రూమ్స్ చెక్ చేస్తున్నప్పుడు సీమని అక్కడ చూసి అందరూ కూడా షాక్ అయ్యారు సీమ పరిస్థితి చాలా ఘోరంగా ఉండడంతో వెంటనే తనని దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు మెల్లగా సీమ కోలుకుంది తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి